కరోనా సెకండ్ వేవ్ వల్ల రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయం. అయితే ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని, జాగ్రత్తగా ఉండాలని అంజుమాన్ ఇస్లామియా కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ కర్లుమా తెలిపారు. బుధవారం నాడు బక్రీద్ పండుగ సందర్భంగా నగర ప్రజలకు అబ్దుల్ కర్లుమా శుభాకాంక్షలు తెలియజేశారు. నిఘా టీవీ ప్రేక్షకులకు అంజుమాన్ ఇస్లామియా కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ కర్లుమా తరపు నుంచి ప్రతి ఒక్క నిఘా టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం. ముందుగా అందరికీ అంజుమాన్ ఇస్లామియా కమిటీ తరపు నుంచి నగర ప్రజలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మరి మసీదుల్లోనే నమాజ్ చేసుకుంటూ మరి ప్రాథమిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి మరి బక్రీద్ పండుగని అత్యంత సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే కరోనా ప్రపంచాన్ని వణికిస్తుందో ఆ కరోనా దూరం కావాలని, కరోనా ప్రభావం వల్ల మరి ఇబ్బంది పడిన కుటుంబాలకి ఆ దేవుడు మరి సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా మనస్ఫూర్తిగా ఆ అల్లాని వేడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కూడా అంజుమన్ ఇస్లామియా తరపు నుంచి కోరడం జరుగుతుంది.